లాస్ట్ వీడియో నా యాక్సిడెంట్ వీడియో అయితే పెట్టాను కదా, సో దాని కింద చాలా మంది అయితే కామెంట్స్ చేశారు, చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అయితే మెసేజ్ చేశారు. నాకే చాలా బాధ అయితే అనిపిస్తుంది. సో ఎవరైతే నా ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి కోరుకున్నారు వాళ్ళకి ఏందంటే ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్. ఈ రెండు ఫోర్క్ లెగ్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 70,000 వరకు అయితే పడింది. చిన్న యాక్సిడెంట్ అవడం వల్ల మానసికంగా ఇబ్బంది పడ్డమే కాకుండా అమౌంట్ పాయింట్ ఆఫ్ లో కూడా చాలా అంటే చాలా లాస్ అయ్యాను. యాక్సిడెంట్ నుంచి బైక్ ని నన్ను చాలా వరకు కాపాడింది ఏంది అంటే ఇదే. ఇలా చోళ ఎంఎస్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏంటంటే కంపెనీ మీద ఉంది, కంపెనీ మీద చెప్తారు. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇన్సూరెన్స్ వాళ్ళ మీద వస్తారు. అసలు నాకైతే ఏం అర్థం కాల, మెంటల్ అయితే లేచింది నాకు. భయంకరమైన స్కామ్స్ అయితే ఉన్నాయి ఈ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ లో. మీరు ఎవరన్నా కానీ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఫస్ట్ గేర్ జై శ్రీరామ్. ఎక్కడికి వెళ్ళాలి స్వామి? అసలు లేదు, ఫోన్పేలో గూగుల్ పేలో ఉన్నాయి డబ్బులు. లేవక్క, ఏమనుకోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీరెడ్డి బ్లాగ్స్. ఎవరన్నా లాస్ట్ వీడియో కానీ చూడకుండా ఉంటే ఆ వీడియో అయితే చూడండి. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి, మీకైతే అర్థమవుద్ది. ప్రెసెంట్ మనం వచ్చేసి కార్లో విజయవాడకి అయితే వెళ్తా ఉన్నాను. విజయవాడకి ఎందుకు వెళ్తున్నానంటే నాకు రీసెంట్గా యాక్సిడెంట్ అయితే జరిగింది. సో ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే మన బెనీలి బైక్ అయితే ఉంది కదా, ఆ బైక్ ని మనం విజయవాడలో ఉన్న బెనీలి షోరూంలో ఆ బైక్ అయితే ఇచ్చేసాము. సో ఆ బైక్ ఏంటంటే రెడీ అయిందనే చెప్పారు. సో దానివల్ల ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్తున్నాం. అమౌంట్ అయితే మాత్రం దోలా తీరిపోయింది నాకు. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, ఎంత అమౌంట్ అయింది, ఏ విధంగా అయింది అండ్ అలానే నాకు నేను స్కామ్ అనే అనుకుంటున్నా ఇన్సూరెన్స్ ది. సో అది కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేంటంటే వీడియోని పూర్తిగా చూసారనుకోండి, ఏ విధమైన స్కామ్స్ అనేది జరుగుతున్న ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ లో మీకు కూడా అయితే అర్థమవుద్ది. నేను యశ్వంత్ సల్మాన్ వచ్చేసి ఇప్పుడు విజయవాడకి అయితే వెళ్తా ఉన్నాం. సో సల్మాన్ అయితే మనకి కార్ డ్రైవ్ అయితే చేస్తా ఉన్నాడు. సీట్ బెల్ట్ మాత్రం పెట్టుకుని పర్ఫెక్ట్ గా ఉంటానా? సరే సరే, అయితే ఫుల్ టీ షర్ట్ వేసుకొచ్చావా? ఏనా దెబ్బలు కనిపిస్తున్నాయట? దెబ్బలాడు సల్మాన్, ఎప్పుడో తగ్గిపోయినాయి దెబ్బలు. అయితే మనం స్టార్టింగ్ లో పెట్టు దెబ్బలు తగిలినప్పుడు కానీ వీడియో కనిపెట్టునంటే దెబ్బలు అనేవి కూడా క్లియర్ గా అర్థమైపోయింది. సో లాస్ట్ వీడియోలో మీరు ఒకవేళ చూడకుండా ఉంటే లాస్ట్ వీడియో చూడండి. సో మీకు మొత్తం అయితే అర్థమైపోద్ది. అయితే దేవుడు కాపాడాడు సల్మాన్, భగవంతుడు ఉన్నాడు. దేవుడు కాపాడాడు, ఎందుకంటే చాలా మంది చిన్న చిన్నగా వెళ్ళి చెప్పలేని టైం బాగాలేని రోజులు కూడా చాలా అయితే ఉన్నాయి. మనకి ఏంటంటే ఎంత టైం బాగుందంటే నీకు ఏం కాలా నాకు ఏం కాలా చూస్తుంటారు. నేను దాని గురించి చెప్పి మళ్ళీ మీకు కూడా బాధ పెట్టాలని నాకైతే లేదు. బట్ కానీ ఈ వీడియోలో అయితే మాత్రం నాకైతే మాత్రం ఎంత అమౌంట్ అయిందో అసలు నా వల్ల కూడా కావట్లే. ఒక చిన్న యాక్సిడెంట్ అవడం వల్ల మానసికంగా ఇబ్బంది పడ్డమే కాకుండా అమౌంట్ పాయింట్ ఆఫ్ లో కూడా చాలా అంటే చాలా లాస్ అయ్యాను. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి అయితే మాత్రం నేను మెంటల్లీ ఫిజికల్లీ చాలా అంటే చాలా బాధపడతా ఉన్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఏంటంటే మనం డైరెక్ట్ గా బెనీలి షోరూమ్ అయితే ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం. సో బండి ఏ విధంగా ఉంది మొత్తం అయితే మీకైతే చూపిస్తాను అండ్ అలానే మెయిన్ గా ఇన్సూరెన్స్ స్కామ్స్ అనేది చెప్పాను కదా, సో అది కూడా ఏంటంటే మీరు ఏ విధమైన ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఏ విధమైన స్కామ్స్ జరుగుతున్నాయి అది కూడా మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ మనం బెనీలి షోరూమ్ లో అయితే ఉన్నాం. ఆపోజిట్ లోనే నాకు బైక్ అయితే కనిపిస్తా ఉంది. సో బైక్ అని చూస్తుంటే ఒక పక్కన ఆనందంగా ఉంది అండ్ అలానే నాకు చేతికి అమౌంట్ గట్టిగా అయితే పడింది, దాన్ని చూస్తే కొంచెం బాధగా అయితే ఉంది. అండ్ అలానే ఏంటంటే ఇప్పుడు బైక్ కి ఏమేమి పార్ట్స్ మనం చేంజ్ చేసాం, అట్లానే ఏమేమి పార్ట్స్ మనకి దెబ్బ తగిలితే చేంజ్ చేసాం కదా, అవంతా అయితే మీకైతే చూపిస్తాను. సో ఇప్పుడు బండి దగ్గరికి వెళ్దాం. బండి ఏ విధంగా ఉందో నాతో పాటు మీరు చూడండి. కనిపిస్తుందా బ్యాక్ సైడ్ మీకు బండి? సో బ్యాక్ సైడ్ బైక్ అయితే కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కింద అన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ పార్ట్స్ ఏంటంటే మనకి డ్యామేజ్ అయిన పార్ట్స్ ఇవన్నీ. ఇవన్నీ కూడా ఏంటంటే మనం బైక్ అయితే కొత్తవి చేంజ్ చేసాం, పాతవి వచ్చేసి మొత్తం చూడండి ఏడైతే సెట్ చేయించాను. బైక్ చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుందో కమెంట్ చేయండి. సో పాత బండి చూస్తున్నట్టే ఉందా లేదంటే ఏదైనా కొత్తగా చూస్తున్నట్టుందా? సో నాకైతే మాత్రం ఎందుకులే, అమౌంట్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ అయితే పడింది. ఎంత అమౌంట్ పడింది, నాకు ఇన్సూరెన్స్ ఎంత వచ్చింది, నా చేతికి ఎంత పడింది అది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక్కొక్క పార్ట్ కాస్ట్ వెంటుంటే నా గుండెలు అయితే కింద జారిపోతా ఉన్నాయి. ఆ విధమైన కాస్ట్ ఉంది ఒక్కొక్క పార్ట్. కింద అయితే పార్ట్స్ కనిపిస్తా ఉన్నాయి కదా, ఈ పార్ట్స్ ఒక్కొక్క ఐటెం ఎంత కాస్టో మీకు చెప్తాను. అండ్ మెయిన్ గా ఇక్కడ ఉంది కదా వీల్, ఈ వీల్ కాస్ట్ ఆల్మోస్ట్ విత్ జిఎస్టీతో కలిపి మనకి 54,000 రూపాయలు. ఇదేంటంటే మనకి లైట్ గా డ్యామేజ్ అయింది సల్మాన్, ఎటుగా ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తున్నా. సో లైట్ గా ఏంటంటే ఇక్కడ కొంచెం గీక్కున్నట్టు, బాగా డెప్త్ గా గీక్కుంది. సో ఫ్యూచర్ లో మళ్ళీ ప్రాబ్లం రాకూడదు అని చెప్పి మనం ఇది కూడా అయితే చేంజ్ చేయించాం. దాని తర్వాత ఇదిగోండి T4 ఇది కూడా చేంజ్ చేయించాం, ఎందుకంటే బెండ్. సో బెండ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి కంట్రోల్ చేసేటప్పుడు ఏంటంటే మనకు అంత కన్వీనియంట్ గా ఉండదు. మీకు ఇక్కడ ఫోర్క్ లెగ్స్ కనిపిస్తున్నాయి, ఇది కూడా చేంజ్ చేయించాము. ఇవి చూడండి బెండ్ ఉన్నాయి. సో ఈ బెండ్ ఉండడం వల్ల ఇవి కూడా అయితే చేంజ్ చేయించాను.
సో ఈ ఫోర్త్ లెగ్ కాస్ట్, ఇది ఒక్క కాస్టే, దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 36,000 రూపాయలు. అండ్ అలానే ఇంకోటి ఉంది కదా, సో ఈ రెండు ఫోర్త్ లెగ్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 70,000 వరకు అయితే పడింది. సో ఈ రెండే 70,000, అదొక 50,000 ఆల్మోస్ట్. ఇక్కడే చూడండి బడ్జెట్ 1,20,000 రూపీస్ ఇక్కడే బడ్జెట్ అయితే అయింది. సో మీరు అమౌంట్ చూస్తే మాత్రం షాక్ అవుతారు. డిస్క్ ప్లేట్, ఫ్రంట్ డిస్క్ ప్లేటు ఇది కూడా మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది. హ్యాండిలు ఇవన్నీ అయితే బెండ్ అయిపోయినాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, మెయిన్గా ఇంకోటి చూడండి బొక్క ఎంత పడిందో. బైక్ అయితే మాత్రం కొంచెం మంచి డ్యామేజ్ అయింది, బట్ కానీ నాకైతే ఏం కాలా, ఎటో భగవంతుడి దయ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. సో నేనేమనుకుంటున్నానంటే, అండ్ అలానే ఇక్కడ ఏంటంటే సాయి బ్రో నాకు చెప్పింది ఏంటంటే, వీటిలో కొన్ని మెయిన్ పార్ట్స్ అయితే ఉంటాయి కదా, అవైతే ఇంటికి తీసుకోబోండి. మీకైతే మేబీ కొంచెం ఇప్పుడు వీల్ అయితే ఉంది కదా, ఈ వీల్ ఏంటంటే మనకి ఉపయోగపడద్దు, ఎందుకంటే అంత డ్యామేజ్ ఎక్కువ కాలేదు. సో ఈ వీల్ని కూడా ఏంటంటే మనం ఇంటికైతే తీసుకోబోవచ్చు. ఇన్ కేసు ఎప్పుడన్నా ఇది కానీ ప్రాబ్లం ఏదైంది అనుకో, ఆ వీల్ యూజ్ చేసుకొని కూడా మనం బైక్ని అయితే నడుపుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. సల్మాన్ 2.5 మంత్ తర్వాత మళ్ళీ బైక్ ఎక్కుతున్నా, 2 మంత్స్ తర్వాత. సో కంఫర్ట్గానే ఉంది, ఇదిలో కొంచెం కొత్త ఫీలింగ్ అయితే ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ అయింది బైక్ ఎక్కి. సో దానివల్ల ఏంటంటే కొంచెం కొత్తగా ఉంది కానీ కొంచెం అలవాటు అయింది అనుకోండి, మనకి సెట్ అయిపోద్ది, ఏం ప్రాబ్లం లే. ఇక్కడ మనం ప్యానియర్ అయితే పెట్టుకుంటాం కదా, ఇదంతా ఏంటంటే లోపలికి నెట్టుకోబోయింది బైక్ పన్నప్పుడు. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు ఈ క్లాంప్స్ అయితే ఉన్నాయి కదా, ఈ క్లాంప్స్ చేంజ్ చేయించి సో మనం వచ్చేసి బై ఇది ఇట్లాగాల. సో ఇక్కడైతే పాసిబుల్ కాదు, క్లాంప్స్ మనం చేంజ్ చేయాలి. ఇదేంటంటే ఇది ఇన్సూరెన్స్ కిందకి రాదు, ఎందుకంటే ఇది నేను సపరేట్గా వచ్చేసి బెంగళూరులో నేను స్టే ఇవంతా నేను తీసుకున్నాను, వీటికి ఏంటంటే ఇన్సూరెన్స్ రాదు, ఇది మన ఓన్ కాబట్టి. మ్యాక్సిమం యాక్సిడెంట్ నుంచి బైక్ని నన్ను చాలా వరకు కాపాడింది ఏంది అంటే ఇదే, ఈ బంపర్ సాలిడ్గా ఉండడం వల్లే. సో బైక్కి ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఆపింది, లేదు అంటే మాత్రం ముందంతా కూడా పగిలిపోయిండేది. ఈ హెడ్ లైట్ ఒకవేళ బై మిస్టేక్ అని పగిలింది అనుకో, నాకు దోలు తిరిపోయిండేది. చూడండి ఏ విధంగా మొత్తం గోకోపోయిందో. సో ఇవి కూడా మొత్తం అయితే చేంజ్ చేయించాం. సో బైక్ ఓవరాల్ కాస్ట్ ఎంత అయింది, అట్లానే ఇన్సూరెన్స్ వాళ్ళు మనకెంత ఇచ్చారు, అండ్ మనం ఎంత పే చేస్తున్నాం అనేది, ఒక చిన్న తప్పు వల్ల నేను ఈరోజు ఎంత అమౌంట్ కట్టాల్సి వస్తుందో మీరే చూడండి. స్లిప్ తీసుకొని అయితే వస్తా. టోటల్ అమౌంట్ అయితే పే అయితే చేసేసాను. యాక్చువల్గా ఏంటంటే షోరూంలోనే వీడియో షూట్ చేయాల్సింది, బట్ కానీ ఎందుకులేని చెప్పి నేను షోరూంలో అయితే వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే ఇన్సూరెన్స్ గురించి కూడా మాట్లాడాలి కాబట్టి షోరూంలో అంత కంఫర్ట్గా ఉండదు కాబట్టి మనం షోరూంలో అయితే వీడియో అయితే షూట్ చేయలేదు. ఓవరాల్గా బిల్ ఎంత అయిందో తెలుసా, 2,32,595 రూపాయలు అయితే అయింది. ఆల్మోస్ట్ 2,32,000 అంటే అసలు మాటల, నా వల్ల అయితే కావట్లే. దీంట్లో ఇన్సూరెన్స్ ఎంత పడింది, నా చేతికి ఎంత పడిందో కూడా మీకైతే చెప్తాను కన్ఫామ్గా. దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఈ సర్వీస్ కాస్ట్ ఉంటుంది కదా, అంటే మీన్ పార్ట్స్ ఏమైతే చేంజ్ చేశారో వాళ్ళ జిఎస్టీ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 2,06,000 అయితే అయింది, 2,06,300 చేంజ్ ఎంత అయింది. మొత్తం బైక్ రెడీ చేశారు కదా, అంటే మేము లేబర్ ఛార్జ్ అని అయితే అంటారు కదా, సర్వీస్ ఛార్జ్ అనుకోండి, దానికి ఆల్మోస్ట్ 26,500 రూపీస్ వరకు అయితే అయింది. ఓవరాల్గా మొత్తం కలిపి 2,32,500 చేంజ్ అయితే అయింది. దీంట్లో ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంత ఇచ్చారు తెలుసా, 67,000 ఇచ్చారు, 67,500 ఎంత ఇచ్చారు, అంతకుమించి మేము రూపాయి కూడా ఇవ్వలేమని అంటా ఉన్నారు. అసలు ఏంద్ర నాయన 67,000 ఏంది అంటే, ఇప్పుడు నేను 65,000 నా చేతికి పడద్దా అని చెప్పి నేనైతే షాక్లో అయితే ఉన్నాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, నీది నిల్డిప్ కాదు, నీది ఫుల్ ఇన్సూరెన్స్, ఫుల్ ఇన్సూరెన్స్ అయితే నీకేందంటే మొత్తం అయితే అమౌంట్ అయితే మొత్తం ఇన్సూరెన్స్ కింద అయితే రాదు, నీకు ఐరన్ మీద ఎంత 85% to 90% వస్తుంది, 85% వస్తుంది, ఫైబర్ మీద 50% వస్తుంది అన్నారు. సరే ఆ విధంగా వేసుకున్నా నాకు ఇంత అమౌంట్ అవ్వదు కదంటే, వీళ్ళు యాక్చువల్గా సర్వీస్ కాస్ట్ వచ్చేసి మీకు 26,000 అయితే వేశారు కదా, ఆ 26,000 మేమైతే ఇవ్వము, ఇదంతా ఏంది ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్పింది, కంపెనీ వాళ్ళు కాదు. సో కంపెనీ వాళ్ళు అంటే వాళ్ళు డ్యూటీ ప్రకారంగా వాళ్ళు 26,000 కానీ ఎంత అన్నా కానీ వాళ్ళు సర్వీస్ పాయింట్ ఆఫ్ వేస్తారు, ఇదంతా ఇన్సూరెన్స్ మీద కదా క్లెయిమ్ అవ్వాల్సింది. సో ఇన్సూరెన్స్ వాళ్ళు ఏంటంటే, నేను సర్వీస్ అమౌంట్ అయితే ఇవ్వము, 26,000 వేశారు, అంత అమౌంట్ మేము అసలు ఇవ్వం కూడా ఇవ్వము, మేము ఇస్తే మహా అయితే 8,000 కంటే మేము ఎక్కువ అయితే ఇవ్వమని చెప్పి ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు అన్నారు. ఇప్పుడు బైక్ మొత్తం ఒకవేళ మొత్తం డ్యామేజ్ అయితే మొత్తం తీసి పార్ట్స్ చేంజ్ చేసేటప్పుడు ఎవరు ఆ 7,000 to 8,000 ఏ షోరూమ్ వాళ్ళు చేయరు నాకు తెలిసి. సో అంటే నాకు కరెక్ట్గా తెలియదు, నేను వాస్తవం జరిగింది అయితే మాట్లాడుతున్నా, మీరు ఏమన్నా ఐడియా కానీ మీకు ఏమన్నా దీని గురించి నాలెడ్జ్ కానీ ఉంటే సో కన్ఫామ్ అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నాకు తెలుసుద్ది. అండ్ అలానే మన సబ్స్క్రైబర్స్ కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా అర్థం అవుద్ది అప్కమింగ్ ఎట్లాంటి ఇన్సూరెన్స్ స్కామ్స్ అయితే ఉంటాయి, ఏ విధంగా మన ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవాలని చెప్పి.
చెప్పి. యాక్చువల్గా నాకు లేబర్ ఛార్జ్ వచ్చేసి 37,000 వేశారు. సో నేను ఏంటంటే ఆ షోరూమ్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం వల్ల దాదాపు 11,000 అయితే తగ్గించారు, 26,000 అయితే ఫైనల్ అయితే చేశారు మనకి. ఈ ఇన్సూరెన్స్ అతను ఏంటంటే అసలు అమౌంట్ కూడా తగ్గింది కూడా తగ్గేలా, 26,000 మేము ఇవ్వను కూడా ఇవ్వము, మేము ఇచ్చేది 8,000 ఇంకా మాకు సంబంధం కూడా లేదని వాళ్ళు అంటున్నారు. ఆ ఇన్సూరెన్స్ ఏంటంటే చోలా ఇన్సూరెన్స్. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు నిల్డిప్ కానీ కట్టుకుంటే మీ చేతికి ఒక 10,000 పడి ఉండేది, సో మీది నిల్డిప్ కాదు, నిల్డిప్ కాకపోవడం వల్ల ఏంటంటే మీకు లేబర్ ఛార్జ్ మేము ఇంత ఇవ్వగలుగుతాము అండ్ అలానే ఏంటంటే ఫైబర్ మీద 50% అండ్ అలానే ఐరన్ మీద 85% ఇవ్వగలుగుతాం అయితే చెప్పారు. సో ఫైబర్ ఐరన్ అంటే ఓకే నో ప్రాబ్లం, బట్ కానీ ఆ సర్వీస్ అమౌంట్ వచ్చేసి ఇన్సూరెన్స్ వాళ్ళే కదా కట్టాల్సిందా, చోలా ఇన్సూరెన్స్ వాళ్ళే కదా కట్టాల్సింది. వీడియో వీళ్ళేందో నేను కట్టము 8,000 ఇస్తామని చెప్పి వాళ్ళు 8,000 ఇచ్చారు. సో దానివల్ల మనకు దాదాపు ఈ ఇన్సూరెన్స్ ఐ మీన్ సర్వీస్లో కూడా ఏంటంటే మనకి 18,000 అయితే పడింది ఎక్స్ట్రాగా. నాకేం అర్థం కాదు ఏంది బ్రో ఇదంటే, వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ చోలా ఎంఎస్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏంటంటే కంపెనీ మీద చెప్తారు, ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇన్సూరెన్స్ వాళ్ళ మీద వస్తారు. అసలు నాకైతే ఏం అర్థం కాల, మెంటల్ అయితే లేచింది నాకు. ఇది ఓవర్ అలాగైతే జరిగింది. సో ఇంకా అయిపోయింది అయితే అయిపోయింది, మనం అయితే ఏమీ చేయలేము. సో నాకైతే మాత్రం 65,000 రూపాయల దాకా నాకు అమౌంట్ అయితే పడింది. నేను ఇంకా కట్టాలి, ఏం చేయాలి, మన బైక్ కావాలి. సో ఇంకా నేను ఆర్గ్యుమెంట్ చేసుకుంటా, వాదన చేసుకుంటా, నేనైతే ఏం చేయలేకపోయాను. మెయిన్గా ఏంటంటే తప్పు నాదే, నేను ఎందుకంటే నిల్డిప్ కట్టుకోకుండా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే కట్టాను, అదే నేను చేసిన మెయిన్ మిస్టేక్. భయంకరమైన స్కామ్స్ అయితే ఉన్నాయి ఈ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్లో. మీరు ఎవరన్నా కానీ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మెయిన్గా ఏంటంటే కొంతమంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు అయితే ఉన్నారు కదా, వాళ్ళు డబ్బులు తక్కువగా చేశారనుకోండి, ఇప్పుడు 3 లక్షలే బండి వాళ్ళు 2 లక్షలు చేశారనుకోండి, దాంట్లో ఎంతో కొంత కమిషన్ అయితే వస్తుంది వాళ్ళకి. ఆ పాయింట్ ఆఫ్లో ఏంటంటే మనం మంచిగానే ఉండి సో ఆ విధంగా అయితే సెట్ చేస్తారు. ఆ మాయలు అయితే ఎవరు దయచేసి పడద్దు. నాకేంటంటే తొందరగా బైక్ కావడం వల్ల నేను ఏంటంటే అంత ఆర్గ్యుమెంట్ చేయకుండా నేనైతే బైక్ తీసుకోవడం అయితే జరిగింది. మీరు ఎవరన్నా ఇట్లా ఈ విధంగా ఫేస్ చేస్తుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అలానే ఎవరన్నా కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకునే పని అయితే మీరేంటంటే నిల్డిప్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి, అప్పుడు ఏంటంటే మీకు ఫుల్ అమౌంట్ అయితే ఇన్సూరెన్స్ వల్లే ఇచ్చేస్తారు, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు కానీ ఫుల్ ఇన్సూరెన్స్ కడితే మాత్రం సో లేబర్ ఇదంతా కూడా ఏంటంటే ఇన్సూరెన్స్ వల్లే సంబంధమే, బట్ కానీ వాళ్ళు ఏంటంటే ఇది ఫుల్ ఇన్సూరెన్స్ కదా నిల్డిప్ కాదని చెప్పిందంటే మనకేంటంటే ఫుల్ అమౌంట్ అయితే ఇవ్వరు వాళ్ళు. ఇంత అమౌంట్ అసలుకి నేను కడతానని కూడా అనుకోలేదు, ఇంకేం చేయలేను. సో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటాను ఎంత అమౌంట్ అయింది ఏంది అనేది. సో ఓవరాల్గా ఇదిగా జరిగింది. సో భయంకరమైన స్కామ్స్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా అయితే జాగ్రత్తగా అయితే ఉండండి. మీ కాడ ఏంటంటే కొంచెం హైసీసీ బైక్ కానీ ఉంటే మాత్రం కన్ఫామ్గా ఏంటంటే మీరు నిల్డిప్కి అయితే వెళ్ళండి, నిల్డిప్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఫుల్ డిప్ కానీ తీసుకుంటే ఆ మొత్తం ఏంటంటే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎట్ట చెప్తే మనం అట్టయితే ఆడాలి, మన జుట్టు వచ్చేసి అప్పుడు ఆ ఇన్సూరెన్స్ వాళ్ళ చేతులు అయితే పట్టుకుంటారు మీకు ఫుల్ ఇన్సూరెన్స్ కానీ చేస్తే. మీరైతే మాత్రం నిల్డిప్ అయితే చేసుకోండి. ఇంకా డైరెక్ట్గా వచ్చేసి బైక్ ఎలా ఉంది, బైక్ రైడ్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. సో కన్ఫామ్గా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి గాయస్. సో ఇంకా మనం బైక్ అయితే ఎక్కుతున్నాం. సో ఎలా ఉంటుందో ఏందో ఒక 2 మంత్స్ తర్వాత అయితే ఎక్కుతా ఉన్నాం. కొంచెం స్టార్టింగ్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, సో తర్వాత అంత ఇబ్బందిగా అయితే ఏమి ఉండదు. జై బజరంగ్ బలి, ఈసారి ఎటువంటి యాక్సిడెంట్ అవ్వకుండా ఉండేటట్టు చూడు స్వామి. ఫస్ట్ గేర్ జై శ్రీరామ్. ఓకే సాయి బ్రో, థ్యాంక్ యూ సాయి బ్రో. నేను చెప్తాను ఒకవేళ చేయింది కావాలంటే. ఓకే ఓకే సాయి బ్రో. ఓకే డన్. ఓకే నాని బ్రో, బాయ్. ఎంతో కొంచెం కొత్తగానే ఉంది. సో నాని బ్రో కూడా మనకి మంచిగా అయితే హెల్ప్ చేశారు ఇక్కడ. ఏదో సల్మాన్ వాళ్ళు వెళ్ళిపోయారు, అదిగో బయట అయితే ఉన్నారు. ఓకే, 1 ఇయర్ బ్యాక్ కొత్త బండితో మనం బయటకైతే వచ్చాం షోరూంలో నుంచి. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత యాక్సిడెంట్ అయ్యి బైక్ అంతా రిపేర్ చేయించుకొని మళ్ళీ అయితే బయటకు వస్తూ ఉన్నాం. ఓ, నేను ఎందుకంటే ఇంతలా బెండ్ చేసింది. సో ఫోర్క్ లెగ్స్ ఇవన్నీ అయితే చేంజ్ చేశారు కదా, సో మనకి ఏ విధంగా కార్నరింగ్ అవుద్ది, ఏ విధంగా బెండ్ అవుద్ది, హ్యాండ్లింగ్ ఏ ఎంతవరకు మనకి ఎంతవరకు కంఫర్ట్ ఉందో అయితే మొత్తం చూసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మనం కట్లు కొట్టుకుంటూ కూడా అయితే వెళ్ళాలి. ఏదో కొంచెం కొత్తగానే ఉంది, కొంచెం అలవాటు అయితే అంత పాతగా అయితే అయిపోద్ది. ఎందాకా తాడు కట్టేశారడా? ఇక్కడ చూడండి, తాళ్ళు అయితే కట్టేస్తున్నారు పోలీసులు. ఏమైనా వీఐపీలు వస్తున్నారు ఏంది అడిగా? ఎదలకెళ్ళి మళ్ళీ నేను ఎటానకి వెళ్ళాలి స్వామి. సరిపోయింది. ఏంది స్వామి తిప్పుతుంటే కళ్ళు పోయినాయా?
జగన్మోహన్ గారు వస్తున్నారు అది కథ. అందువల్లే చూడండి మనకి పోలీసులు అయితే ఉన్నారు కదా, అందులో చూడండి రైట్ సైడ్ అంతా ఫ్లక్స్లు అయితే వేస్తున్నారు. సో ఇందు మూలంగా తెలియజేయండి ఏమనగా జగన్మోహన్ గారు వస్తున్నారు కాబట్టి ఏ ముందు చూడరా వంశీ, బైక్లో పెట్రోల్ అయితే లేదు. సో ముందు పక్కన మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉంది, మనం పెట్రోల్ పట్టించుకొని ఇంకా మనం నెల్లూరుకి అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. పవర్ పెట్రోలే పట్టిస్తున్నాం, పవర్ పెట్రోల్ వచ్చేసి 118.36, సో ఆల్మోస్ట్ ఇది 20 లీటర్లు, అట్లేదన్నా ఇప్పుడు ఒక 15 లీటర్లు పట్టేయాలా, అయిపోద్ది వాపుడు అయిపోతుంది అబ్బా డబ్బులు, మామూలుగా వాపుడు కాదు. పెట్రోల్ పట్టించుకొని ఇంక రైడ్ అయితే మనం స్టార్ట్ చేసాం. బైక్ అయితే మాత్రం ఇప్పటి వరకు నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు, పాత బండి తోలుతున్నట్టు ఫీలింగ్ అయితే ఉంది. అండ్ అలానే ఏంటంటే ఇంకో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మనకి చైన్ కూడా ఏంటంటే అరిగిపోయింది. మనం మొన్న చండీగఢ్లో అయితే చైన్ చేయించుకున్నాం కదా, సో కేదార్నాథ్కి వెళ్లే ముందు చండీగఢ్లో మనం చైన్ అయితే చైన్ చేయించాం. బట్ కానీ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ యూస్ చేసిన చైనే మనకైతే వేసారు. లేవక్క చైన్ లేవక్క, ఆహా అసలు లేదు చిల్లర లేదు, అసలు లేదు ఫోన్పేలో గూగుల్ పేలో ఉన్నాయి డబ్బులు, లేవక్క ఏమనుకోవద్దు, యూస్ చేసిన చైనే కాబట్టి అప్పుడు వేపించింది మనం. సో అది ఇప్పుడైతే అరిగిపోయింది మొత్తం, ఇప్పుడు చైన్ మళ్ళీ అయితే చేంజ్ చేయాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు చైన్కి మళ్ళీ ఒక 15,000 అయితే పెట్టాలా. ఈ డబ్బులు పోవడం ఏందో నాకైతే అర్థం కావట్లే, మెంటల్ లాస్ అవుంది నాకు. అసలు ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందో ఏందో ఏమీ కూడా అర్థం కావట్లే. కృష్ణా రివర్ మీదకైతే వచ్చేసాం, మీకు దూరంగా చూడండి కనక దుర్గమ్మ తల్లి దేవాలయం అయితే ఉంది కదా, గుడి అయితే ఉంది కదా, తల్లి కాపాడు ఇంకెటువంటి యాక్సిడెంట్లు అవ్వకుండా. సో మీ ఆశీర్వాదం ఉంది కాబట్టి సో నాకేంటంటే చిన్న దెబ్బలతో అయితే నేనైతే బయటకు అయితే వచ్చేసాను. అమ్మ కరుణ దయ జాలి అంతా ఏంటంటే ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి మనం కూడా అయితే కోరుకుందాం. అండ్ అలానే విజయవాడలో కూడా ఏంటంటే మనం ఈ బ్రిడ్జి మీద వెళ్తూ ఉంటే మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఒక కొత్త విగ్రహం అయితే కడతా ఉన్నారు, చాలా హైట్ అయితే ఉంది. సో మనకి తెలంగాణలో ఎట్టయితే కట్టారు హైదరాబాద్ దగ్గర, సో ఆ విధంగానే ఇప్పుడు మనకి విజయవాడలో కూడా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది విగ్రహం అయితే కడతా ఉన్నారు. ఇప్పుడు కొంచెం స్పీడ్ వెళ్ళేదని చూద్దాం, సో మనకి ఏ విధంగా కంట్రోలింగ్ ఉందో, ఎటువంటి వైబ్రేషన్స్ ఏమన్నా వస్తాయేమో, సో చూద్దాం మనం ఇప్పుడు. ఓ 130 స్పీడ్ వెళ్ళాను, సో ఎటువంటి వైబ్రేషన్స్ అయితే ఏం లేవు. నేను పాత బండి వెళ్తున్నాను కదా ఆ విధంగానే ఉంది నాకు. వా బాగానే ఉందబ్బా, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు, అల్లాడించుకుంటా పోవచ్చు. ప్యానియర్స్ పెట్టి టాప్ బాక్స్ పెడితే ఎలా ఉంటుందో కూడా చూడాలా. సో ఓకే, కూల్, సూపర్ వంశీ. బాగా లేట్ అయిపోయింది, ప్రెసెంట్ ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6:30 పైన అయితే అవుతా ఉంది. ఇంటికి వెళ్ళే లోపల ఎట్టలేదన్నా 7:30, 8:30, 9:30, 10 అవుద్ది నాకు తెలిసి. లైటింగ్ కూడా పర్లే బాగానే పనిచేస్తూ ఉంది, ఇంకొంచెం లైటింగ్ కూడా ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవాలి, అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. ఇన్ని రోజులు మనం బండి తోలలేదు కదా, అంటే కొంచెం కొత్తగానే ఉంటుంది. ఏంద్రా నాయన బండిలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏంది ఇట్లా ఉంది అని అయితే అనిపిస్తుంది. బట్ కానీ బండి మొత్తం అయితే బాగానే ఉంటుంది, మనకేందంటే అనుమానాలు అయితే వస్తూ ఉంటాయి. నాకు కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైనా బండిలో ఏమైనా ప్రాబ్లం ఉందా, అరే ఇది అప్పుడు ఇట్లా ఉండాలి కదా, ఇదేంది ఇప్పుడు ఇలా ఉంది, అట్లయితే ఉంది. బట్ కానీ ఆ పార్ట్ ఏదన్నా కానీ అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా అయితే ఉంటుంది. బట్ కానీ మన మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఇప్పుడు బాగుందా లేదా అనేది ఎందుకో తెలియదు. కానీ హెడ్ అంతా ఏంటంటే తల అంతా కొంచెం ఏదో బరువుగా అయితే ఉంది, మేబీ హెల్మెట్ ఎఫెక్ట్. సో మనం ఏంటంటే అంత ఈ మధ్యగా ఈ మధ్య ఏంటంటే అంత హెవీగా వ్లాగింగ్ హెల్మెట్ వేసుకొని ఎక్కువసేపు అయితే లేం కదా, సో దానివల్ల ఏంటంటే కొంచెం మనకి హెడ్ కొంచెం పెయిన్ అయితే వస్తూ ఉంది. జస్ట్ నువ్వు ఇప్పుడే మనం చిలకలూరిపేట అయితే దాటేసాం, టైం ఆల్మోస్ట్ 7:15 అయితే అవుతా ఉంది. సో సల్మాన్ వాళ్ళు కూడా నిదానంగా వెనకైతే వస్తూ ఉన్నారు, నైట్ టైం కదా. నాకు ఏంటంటే కొంచెం నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఏంటంటే కొంచెం భయంగానే ఉంది. సో ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత మనం బెనీలి అయితే తోలుతా ఉన్నాం, అందులో ఏంటంటే లాస్ట్ టైం నాకు యాక్సిడెంట్ అయింది కూడా ఏంటంటే నైట్ టైంలోనే. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు కొంచెం చిన్నగా వెళ్దాం, ఎందుకంటే సడన్గా ఎవరన్నా ఎట్లా ఏ సైడ్ నుంచి అడ్డు వస్తారో ఎట్లా వస్తారో కూడా ఏం అర్థం కావట్లే. సో దానివల్ల ఏంటంటే శుద్ధంగా ఒక 90 స్పీడ్ మీద వెళ్తే బెటర్ అని చెప్పి నిదానంగా అయితే వెళ్తా ఉన్నాను. ఇక్కడ ఒంగోలు అయితే దాటాం, ఒంగోలు దాటిన తర్వాత ఏదో లారీ అయితే ఏదో ఇరుక్కునిందంట. సో అందువల్ల చూడండి ఇక్కడైతే ఆపేశారు మమ్మల్ని, సల్మాన్ వాళ్ళు ఏమో ముందుకైతే వెళ్ళిపోయారు, నేను ఒక్కనైతే ఇక్కడ ఇరుక్కొని పోయినాను. సో రోడ్డు అంతా ఏంటంటే కొంచెం ఏదో రాయిలు కూడా ఏదో పడ్డాయని అయితే అంటా ఉన్నారు, ఎన్న అయితే అన్నాడు. సో దానివల్ల అందరం అయితే ఆగేశాం ఇక్కడ. 5 నిమిషాలు ఆగాల, ఏంది టీసీ రాస్తున్నాడు ఆయన పెద్ద ఆయన. ఓ నా మీద కాకుండా ఓ ఓ ఏం స్వామి నేను వస్తున్నట్టే వస్తున్నావా, ఓకే ఇదండి. ఒరి ఒరి ఏడు ఇరుక్కున్నట్టుంది, ఏడు ఇరుక్కునింది అది కథ. ప్రెజెంట్ మనం అయితే కావాలైతే ఉన్నాం గౌరవరం టోల్ ప్లాజా. ఇంకా వన్స్ మనం గౌరవరం టోల్ ప్లాజా దాటేస్తే ఇంకేం టోల్ ప్లాజాలు అయితే మనకైతే తగలు, డైరెక్ట్గా నెల్లూరుకి అయితే వెళ్ళిపోవచ్చు.
అసలు మైండే బాగాలేదు. మోటివేషన్ కోసం మన వాళ్ళు ఏమన్నా మెసేజ్ చేసే పనితే చేయండి. సో ఆ మెసేజ్ని చదివి నేను కూడా ఏదన్నా కొంచెం మోటివేషన్గా ఫీల్ అవుతానేమో. సో ఈ మైండ్ సెట్లోంచి బయటకు వచ్చి కాన్సన్ట్రేషన్గా వీడియోస్ చేసి మంచిగా మళ్ళీ బ్యాక్ టు ఫామ్లోకి వస్తానేమో. బ్యాక్ టు ఫామ్లోకి అయితే రావాలి, ఎట్ట లేదన్నా. ఇప్పుడే దర్శనం కూడా అయితే అయిపోయింది, అట్లానే రాజరాజం గుడి దగ్గర మన బైక్కి పూజ కూడా అయితే అయిపోయింది కదా. సో 1 ఇయర్ తర్వాత మనం ఏంటంటే బైక్ని తీసుకొని వచ్చేటప్పుడు లాస్ట్ టైం వచ్చేసి కొత్త బండి అప్పుడు మనం విజయవాడలోనే అయితే పూజ చేయించాం. ఇప్పుడు వచ్చేసి నెల్లూరుకి తీసుకొని వచ్చిన తర్వాత సో రాజరాజం గుడి దగ్గర ఎప్పటి నుంచో మనం పూజ చేయించుకోవాలనుకుంటా ఉన్నాను. సో ఫైనల్గా అయితే సో ఇప్పుడు మనం బైక్ అయితే పూజ అయితే చేయించేసుకున్నాం. ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే నెక్స్ట్ వీడియో అయితే మాత్రం అనదర్ లెవెల్లో ఉండబోతుంది. సో మోస్ట్లీ ఏంటంటే లాంగ్ రైడ్ వీడియో అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేయలేదంటే కన్ఫామ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని పక్కాగా లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది కన్ఫామ్ అయితే ఉండాలి. నేను సల్మాన్ రెడీ అయితే అవునా. సో సల్మాన్ నేను సల్మాన్ మన టెంపుల్లో ఇద్దరం కలిసి ఇప్పుడు వ్లాగ్ తీయలేదు కదా, ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం అయితే వ్లాగ్ తీస్తా ఉన్నాం. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను గాయ్స్. మీరే చూసారు కదా మన బైక్కి ఎంత అమౌంట్ అయింది ఏంది అనేది. సో భయంకరమైన స్కామ్స్ కూడా అయితే ఉన్నాయి ఈ ఇన్సూరెన్స్లో, మెయిన్గా ఈ చోలా ఇన్సూరెన్స్లో. ఆ ఏజెంట్లు అమౌంట్ మిగిలించుకునేదానికి ఏ విధంగా చేశారు మీరు చూశారు కదా. సో జాగ్రత్తగా మీరు ఏదన్నా మీరు జాగ్రత్త ఏదైనా మీరు బైక్ ఇన్సూరెన్స్ కానీ కార్ ఇన్సూరెన్స్ ఏదైనా చేయించుకునేటప్పుడు 1-10 సార్లు ఎంక్వైరీ చేసుకొని మీరైతే ఇన్సూరెన్స్ అయితే చేయించుకోండి. సో ఇంతటితో వీడియో అయితే ఎన్ని చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం.